నీకు స్తోత్రం 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 నాయన. గొప్ప దేవుడో ప్రభా, యేసయ్య మీరు చేసినటువంటి మేళ్ళను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. జరుగుతున్నటువంటి వాక్య ఉపదేశము నేనుటకు నీ జల్లను మీరు ఆశీర్వదించండి. ఇన్న వాక్యము ప్రభా నీ కొరకు ప్రభు అనేకులను రక్షించుకొని నీ రాజ్యం కొరకు సిద్ధపడి ఆశీర్వాదములు దీవెను నీ బిడ్డలందరికీ దయచండి. ఇన్నచున్న వాక్యమును అభివృద్ధిపరిచి నీ దాసుని ఎత్తుపట్టి వాడుకుని ఆశీర్వదించమని యేసునామను అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపాస్థలిని టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మీ గృహాల్లోనికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి నేను ఎంతో ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రపంచంలో ఉన్న ప్రజలను ప్రభు ఆయన తన కృపచేత రక్షిస్తున్నారు. పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయి ఈ కృపాకాలములో. ఈ అంత్య దినాల్లో క్రైస్తవులు క్రైస్తవేతరులు వారెవరైనా సరే ప్రభు నామములో రక్షణ పొంది యేసు క్రీస్తు ప్రకార నామములో బాప్తిసం పొంది యేసు క్రీస్తు వారి నామములో అభిషేకాన్ని పొంది ప్రభువుకి మహిమకరంగా జీవించాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమైనది. మహిమగల దేవుడు, జీవముగల దేవుడు, పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధ సింహాసనములో ఉండి తన ఉన్నతమైన కార్యాలను ఆయన చూస్తూ ఉన్నాడు, ఉన్నతమైన కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి కృత నిబంధనలో ఉన్న మత్తయి సువార్త 25:31 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. మత్తయి సువార్త 25:31 నుండి తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొర్రెవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వర్ణపరించుకొనుడి. గమనించండి దేవుని వాక్యాన్ని 35 నేను ఆకలి గొంతుని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పి గొంతుని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటే, దిగమరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఒంటిని నా ఎద్దుకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొనుట చూసి నీకు ఆహారం ఇచ్చితిని, నీవు దప్పిగొనింట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిని, ఎప్పుడు పరదేశం ఉంట చూసి నిన్ను చేర్చుకుంటుని, దిగంబరి అయి ఉనుట చూసి బట్టలు ఇచ్చితిని, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాల్లో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని ఇచ్చేందుగా మీతో చెప్పుచున్నానని వారితో. దేవునికి మహిమ కలను గాక, దేవునికి స్తోత్రం కలను గాక. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మహిమ గల దేవుడు, ప్రభావం గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఆయన మహిమ గల సింహాసనములో కూర్చున్నప్పుడు, ఆ మహిమ గల సింహాసనములో ఆయన ఆశ్రయ ఉన్నప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రజలను ఒక దగ్గరకు తీసుకొని రాబోతున్నాడు. ఒక సందర్భంలో గమనించండి, సమస్త జనములు ఒక దినమున ప్రభు యొక్క సింహాసనము, ఆ మహిమ గల సింహాసనముకు వచ్చినప్పుడు ఒక తీర్పు జరగబోతుంది, ఒక ప్రత్యేకమైన తీర్పు జరగబోతుంది. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే 32 సమస్త జనములు ఆయనతో పోగు చేయబడుదురు, గొల్లవాడు మేకల నుండి
గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచును. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ లోకంలో నీతిమంతులున్నారు, పాపులున్నారు, చీకటి ప్రజలు జీవిస్తున్నారు, వెలుగు ప్రజలు జీవిస్తున్నారు. ప్రభువును నమ్ముకొని జీవించేవారు కొందరైతే ప్రభువును నమ్మకుండా జీవించేవారు కొందరుగా కనబడుతున్నారు. గురుగులు గోధుమలు రెండూ పెరుగుతూనే ఉన్నాయి దేవుని బిడ్డలారా, గమనించండి. అయితే ఒక మహిమ గల సింహాసనం ఉంది, మహిమ గల దేవుడు ప్రభునేసు క్రీస్తు వారు. ఆయన ఒక దినమున నీతిమంతులను పాపులను వేరు చేసే సమయం రాబోతుంది. నీతిమంతులు ఎవరై ఉన్నారు, పాపులు ఎవరై ఉన్నారు, చీకటి ప్రజలు ఎవరై ఉన్నారు, వెలుగు ప్రజలు ఎవరై ఉన్నారు? దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు గలతి సంఘానికి రాస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5:13 చదివినప్పుడు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండకు పిలువబడితిరి. ఈ లోకములో చాలా మంది దేవునికి మహిమకరంగా బ్రతకలేకపోతున్నారు. అంటే పరిశుద్ధాత్మనిచ్చే స్వతంత్రత, దేవుని వాక్యమిచ్చే స్వతంత్రత, యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి, పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి ఒక స్వతంత్రులుగా ఉండడం కొరకై దేవుడు తండ్రైన దేవుడు ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలోనికి పంపించి ఉన్నారు. ఎందుకంటే చాలా మంది పాపం అనే దాసత్వంలో ఉన్నారు, అనగా పాపం అనే బంధకాల్లో దాసులుగా ఉన్నారు. దేవుని వాక్యంలో చూసినట్లయితే మీరు స్వతంత్రులుగా ఉండకు పిలువబడితిరి. దేవుని యొక్క పిలుపు చాలా ఉన్నతమైనది, చాలా శ్రేష్టమైనది, చాలా విలువైనది, చాలా ఘనమైనది, మన జీవితాలకు చాలా ఆశీర్వాదకరమైనది. తెసలొనికీయుల మొదటి పత్రిక 4:7 మనం చదివినట్లయితే, పరిశుద్ధులుగా ఉండకు దేవుడు మనం పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో మనము పరిశుద్ధులుగా జీవించడానికి, పరిశుద్ధులుగా ప్రార్థన చేయడానికి, పరిశుద్ధులుగా పాటలు పాడటానికి, పరిశుద్ధులుగా సాక్ష్యాలు ఇవ్వటానికి, పరిశుద్ధులుగా దేవుని సంఘములో దేవునికి మహిమకరమైన బిడ్డలుగా జీవించ కొరకై దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన పిలుపులో నిత్యత్వం ఉంది, ఆయన పిలుపులో సమాధానం ఉంది, ఆయన పిలుపులో నిత్యత్వములో ఆశీర్వాదకరమైన మహిమ గల పరిశుద్ధ సన్నిధిలో జీవించే ఆధిక్యతను దేవుడు మనందరికీ దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని వాక్యంలోని మనం గమనించినట్లయితే దేవుని యొక్క పిలుపులో ఉన్న ఆధిక్యతలు, దేవుడు మనల్ని పిలిచిన ఆ పిలుపులో ఉన్న ఆశీర్వాదకరమైన జీవితాలు ఒకసారి మనము ఆలోచన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఎఫెసీయుల పత్రిక 4:4 చూసినట్లయితే, నిరీక్షణ గలవారు ఒక పిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిరీక్షణ కొంతమందికి ఉండదు, ప్రభువు నమ్ముకుంటారు, యేసు క్రీస్తు ప్రభుని ఆరాధన చేస్తూ ఉంటారు, కానీ ఏదైనా ఒక చిన్న బాధలు వస్తే, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినా, కష్టం వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అంటే నిరీక్షణ వారి జీవితంలో కనబడదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుచున్నది. దేవుని బిడ్డారా, మనము స్వతంత్రులుగా ఉండకు పిలువబడి ఉన్నాం. నిర్జీవ క్రియలు, నిర్జీవ క్రియల్లో కానీ, పాపపు క్రియల్లో కానీ, అపవిత్రమైన క్రియల్లో కానీ, అపవాది యొక్క ఆలోచనలతో జీవించడం అది దేవుని యొక్క చిత్తము కాదు. ఒక స్వతంత్రులుగా ఉండడం కొరకై మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా జీవించడం కొరకై ప్రభువు మనల్ని పిలుచున్నాడు. ఎందుకనగా దయచేసి గమనించండి, దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. దేవునికి స్తోత్రం. గమనించండి, తెసలొనికీయుల మొదటి పత్రిక 2:11-12 మనం చదివినప్పుడు, పిలిచిన పిలుపు తగినట్లుగా నడుచుకున్న కొరకై దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చిన గర్వఫలాన్ని ఆయన పిలిచాడు. దేవునికి స్తోత్రం. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు దేవుని పిలుపుకు లోబడ్డాడు.
దేవుడు చిత్త ప్రకారముగా జీవించు కొరకై తన్ను తాను దేవునికి సజీవయాగముగా దేవుడు సన్నిధిలో సమర్పించుకున్నాడు. అనేక మంది పరిశుద్ధులను దేవుడు పిలిచాడు. సౌలును పిలిచాడు, పౌలుగా మార్చాడు, ఆయన సాధనముగా దేవుడు వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, హానోకును కూడా దేవుడు పిలిచాడు. హానోకులో ఉన్న విశ్వాసమును బట్టి, హానోకులో ఉన్న చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయతను బట్టి దేవుడు పిలిచాడు. హానోకు పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి నీతిమంతుడుగా తీర్చబడటం వలన దేవునితో కొనిపోయాడు. హల్లెలూయా. దయచేసి గమనించండి, కొరింథీయులకు రాసే మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనం మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనంలో పరిశుద్ధ పరచబడుటకు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. అంటే మనకున్న ఆలోచన విధానాలు, మనకున్న ప్రవర్తన, మనకున్న మాటలు, మనకున్న క్రియల్లో ఒక గొప్ప మార్పు కలిగించిన కొరకై దేవుడు మనల్ని పిలిచాడు. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఉన్న మనుషుల వైపు చూస్తే నీకు రక్షణ కలగదు, డబ్బు చూస్తే నీకు రక్షణ కలగదు, ఏదో చూస్తే నీకు రక్షణ కలదు. కానీ జీవము గల దేవుని చూసినట్లయితే, యేసునిగా రక్షకుడు, క్రీస్తునిగా అభిషక్తుడు, ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారిని నీవు చూసినట్లయితే, ఆయన పిలుపుని విన్నట్లయితే, ఆయన పిలుపుకు నీవు లోబడినట్లయితే, ప్రభు నీ జీవితంలో మహిమ నుండి మహిమలోనికి, పరిశుద్ధత నుండి పరిశుద్ధ స్థలంలోనికి ఆయన నిన్ను తీసుకుని రాబోతున్నాడు. మనం పరిశుద్ధ పరచబడట కొరకై పిలువబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యంలో ఉండి మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనంలో మనం చదివి ఉన్నాం, పరిశుద్ధ పరచబడటకు దేవుడు మనల్ని పిలిచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనంలో సహవాసమునకు పిలువబడుట. హల్లెలూయా. అంటే మన యొక్క సహవాసం, ఇంతవరకు నీవు ఎవరితో సహవాసం చేసి ఉన్నావో, ఈ లోక సంబంధమైన మనుషులతో సహవాసం చేసి ఉండొచ్చు, ఈ లోకంలో ఉన్న అన్నిలతో సహవాసం చేసి ఉండొచ్చు, ఈ లోకంలో ఉన్న అనేక రకాలైన అలవాట్లకు, అనేక రకాలైన చెడు కార్యాలకు లోనైన వ్యక్తులతో నీవు సహవాసం చేసి ఉన్నాయేమో. నీ యొక్క ఫ్రెండ్షిప్, నీ ఫెలోషిప్ ఇంతవరకు దేవునితో లేకుండా ఉన్నదేమో. అయితే ఈ దినమున దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పిలుపు అనేది చాలా విలువైనది. దేవుని యొక్క పిలుపు రక్షించే పిలుపు, విడుదలిచ్చే పిలుపు, స్వస్థతిచ్చే పిలుపు, ఆరోగ్యమిచ్చే పిలుపు, అభిషేకమిచ్చే పిలుపు, ఆశీర్వాదమిచ్చే పిలుపు. ఈ పిలుపును నీవు త్రోసివేయకూడదని ప్రేమతో యేసుక్రీస్తు యొక్క నామములో ఒక దీనదాసుడుగా నిన్ను బ్రతిమలాడుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీవు దేవుని యొక్క సహవాసంలోనికి రావాలి, పరలోక కుటుంబంలోనికి నీవు రావాలి, సార్వత్రిక పరిశుద్ధమైన క్రైస్తవ సంఘములో నీవు చేర్చబడాలి. ఒక మహిమగల సంఘమును దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఒక మహిమగల దేవుని బిడ్డల కొరకు యేసు క్రీస్తు వారు ఆయన మహిమతో రాబోతున్నాడు, ఆయన ప్రభావంతో రాబోతున్నాడు. దయచేసి గమనించండి, సహవాసము, సంఘము, సంఘములో జీవించటము, ఆరాధన చేయటము దేవుని యొక్క చిత్తమైనది. దావీదు జీవితంలో 122వ కీర్తనలో మనం చూసినట్లయితే, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. ఈ లోకములో అనేక మంది అనేక రకాలైన సహవాసాల్లో ఉన్నారు. అల్లరితో కూడిన ఆటపాటలనే సహవాసము, త్రాగుబోతు విందులు, రకరకాలైన ఈ లోకములో అనేక రకాలైన పరిస్థితుల్లో సహవాసము కలిగి ఉంటున్నారు. దేవుని బిడ్డారా, మన జీవితము ఒక ప్రత్యేకముగా ఉండాలని ఈ దినమున దేవుడు నిన్ను స్వతంత్రాలుగా, స్వతంత్రులుగా చేటుకొరకై ఆయన పిలుస్తూ ఉన్నాడు. గమనించండి, అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం మనం చదివినప్పుడు, అపొస్తలుల కార్యము 14:22 చూసినట్లయితే, నిలకడగా ఉండుటకు పిలువబడి ఉన్నాం. హల్లెలూయా. ఈ దినాల్లో చాలా మంది నిలకడ లేని వారిగా ఉంటున్నారు. నిలకడ లేదు, మాటలు నిలకడ లేదు, అప్రమాణికుల్లో
ఉంటున్నారు, అప్రమాణికులుగా జీవిస్తున్నారు, నిలకడలేదు, విశ్వాసంలో నిలకడలేదు, ప్రార్థనలో నిలకడలేదు, పరిశుద్ధతలో నిలకడలేదు, విశ్వాసంలో నిలకడలేని వారిగా ఉంటున్నారు. ఒక నిలకడగలిగిన జీవితము కలిగి ఉండ కొరికై దేవుడు మనల్ని పిలుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇలారా దేవుని వాక్యంలోని మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:15 గమనించినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:15 గమనించినప్పుడు సమాధానముగా ఉండుట కొరకై ప్రభు మనల్ని పిలిచినాడు. సమాధానముగా, అవునండి. ఈ లోకంలో ప్రపంచ పరిస్థితులు మనం చూసినట్లయితే సమాధానం అనేది కరువు అయిపోతూ ఉంది. వ్యక్తిగత జీవితంలోను, కుటుంబ జీవితాల్లోను, సంఘములోను, సమాజంలోను, ప్రపంచ నలుమూలలో చూసినట్లయితే సమాధానం అనేది కరువు అయిపోతున్న దినాల్లో ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా బలాత్కారము, ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా భయంకరమైన అరాచకాలు, తీవ్రవాదులు ఎక్కువైపోతున్నారు, భయంకరమైన ఉగ్రవాదులు ఎక్కువైపోతున్నారు. ఏ దేశంలో చూసినా వారి వారి దేశాలు కాపాడుకోవటానికి, ఆస్తులు కాపాడుకోవటానికి, ప్రాణాలు కాపాడుకోవటానికి విస్తారమైన బాంబులు తయారు చేసి పెట్టుకున్నారు. సమాధానము కరువు అయిపోతున్న దినాల్లో ఉన్నాం. రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, ఎక్కడ చూసినా రక్తపాతం, ఎక్కడ చూసినా భయంకరమైన అలకడులు, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. దయచేసి గమనించండి, ప్రభు యేసు క్రీస్తు వారు అంటున్నారు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను. మీ హృదయములను కలవర పనికుడి. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. వ్యక్తిగత జీవితంలోను, కుటుంబ జీవితంలోను, దయచేసి గమనించండి, సంఘములోను సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ సమాధానాన్ని మనం పొందాలంటే యేసు క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనము సమాధాన పరచబడుతున్నాము. మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న అవిధేయత, మనలో ఉన్న చీకటి, మనలో ఉన్న అంధకారం, మనలో అపవిత్రమైన క్రియలు ఎవరిలో ఉన్నా సరే వాటి నుంచి దూరం కావటానికి యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా ప్రభు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు వారు మనకు సమాధానమును, శాంతిని, సమృద్ధైన జీవాన్ని ఇచ్చిన కొరకై యేసు క్రీస్తు వారు ఆ యొక్క నిబంధన రక్తమును, పరిశుద్ధ రక్తమును, నిష్కలంకమైన రక్తమును, అమూల్యమైన రక్తము ఆయన శిలువపైన కార్చి ఉన్నాడు. యేసు క్రీస్తు వారు ఆ యొక్క గొల్గొతా కొండపైన, ఆ యొక్క శాపగ్రస్తమైన ఆ శిలువపైన మనందరి కొరకు ఆయన వేలాడబడి ఆయన మనకు సమాధానం ఇచ్చిన కొరకై, తండ్రితో సమాధానం కలిగి ఉండు కొరకై, మన చుట్టూ ఉన్న వారితో సమాధానం కలిగి ఉండు కొరకై, ఆ యేసు రక్తము మన జీవితంలో మన యొక్క తలంపులను మార్చడానికి, మన ప్రవర్తన మార్చడానికి, మన క్రియలు మార్చడానికి ఆ ప్రభు యొక్క రక్తము మనకు సహాయం చేస్తుంది. ఎవరైతే యేసు క్రీస్తు యొక్క కృపాసన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తారో అతి వారికి ప్రభు సమాధానం అనుగ్రహిస్తున్నారు. ప్రభు యేసు క్రీస్తు వారు ఆయన కొండ మీద ప్రసంగంలో ఒక అద్భుతమైన మాట చెప్పారు. సమాధాన పరచువారు ధనులు వారు దేవుని కుమారులను పడతారు. హల్లెలూయా. సమాధానం, షాలోమ్, నా సమాధానమునే మీకు అనుగ్రహిస్తున్నా అంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చే సమాధానము మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైనది. దయచేసి గమనించండి, ప్రభు నన్ను ప్రియారా, ఒక సుందర్ అనే వ్యక్తి శిలువను మోసుకుంటూ వెళ్తున్నాడు. అనేక మంది కూడా వారి వారి దగ్గరున్న శిలువలు మోసుకుంటూ వెళ్తున్నారు. ఆ ప్రయాణంలో ఆ కొంచెం భారముగా ఉన్న ఆ యొక్క శిలువ, శిలువ అనగా ఒక పొడుగు కర్ర, ఒక అడ్డకర్ర. ఆ సుందర్ అనే వ్యక్తి ఆ శిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు మోయలేక మోస్తూ ఉన్నాడు. ఆ శిలువను చెమటలు కారుతా ఉన్నాయి. ఆ యొక్క భారమైన శిలువను మోస్తూ ఉన్నప్పుడు కొంచెము ఈ బరువు తగ్గితే బాగుందనేసి తన మనసులో అనుకున్నాడు.
నేను ఈ సిలువను మోయలేకపోతున్నాను అనేసి తనలో తాను అనుకున్నాడు. వెంటనే సాతాను దయ్యము ఒకళ్ళు ఒక కట్టెలు కొట్టే వారి రూపంలో ఆ సాతాను వచ్చింది. వచ్చి ఆ యొక్క మనుషులు మాట్లాడుతున్నాడు, నీవు మోస్తున్న ఈ సిలువ చాలా పెద్దగా ఉంది, చాలా బరువుగా ఉంది కదా, ఈ సిలువను రెండు ముక్కలు చేస్తే ఒకసారి ఒక నిలువు కర్రను తీసుకెళ్ళి అక్కడ పెట్టి వచ్చి మరలా ఇంకొక అడ్డకర్రను తీసుకొచ్చి మరలా తీసుకెళ్ళి మరలా రెండు సార్లు మోస్తే బాగుంటుంది అనేసి ఆ యొక్క సాతాను ఒక మనిషి రూపంలో వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సుందరి ఇచ్చిన జవాబు ఏంటంటే, నేను మొత్తము సిలువను ఒకసారే మోసుకుని వెళ్ళాలి అనేసి చెప్తూ ఉన్నాడు. అయితే నేను ఒక ఆలోచన చెప్తాను అనేసి ఆ యొక్క సాతానుడు కట్టలు కొట్టేవాని యొక్క రూపంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి చెప్పమనేసి ఆ సుందరి అన్నప్పుడు, ఈ సిలువ యొక్క కర్రలో ఒక గజము కర్ర, ఒక 3 ఫీట్ల కర్ర నరికేస్తే అప్పుడు నీ భారము తగ్గుతుంది, ఎందుకంటే ఈ సిలువ పొడుగు కర్ర ఒకటి అడ్డకర్ర ఉంది, ఈ పొడుగు కర్ర చాలా పొడుగుగా ఉంటుంది కనుక ఆ పొడుగు కర్రలో ఒక గజము ఒక 3 ఫీట్లు నేను తీసేస్తాను. అయితే నువ్వు మామూలుగా సిలువను మోసుకుంటూ వెళ్ళొచ్చు, ఎవరు చూసి నిన్ను గుర్తుపట్టరు, సిలువను మోసుకుంటూ వెళ్తున్నారనేసి అనుకుంటారు అనేసి ఆ వ్యక్తి చెప్పినప్పుడు ఇది చాలా బాగుందనేసి అనుకున్నాడు. వెంటనే ఒక గజము కర్రను అక్కడ నరికివేశారు. నరికివేసిన తర్వాత అప్పుడు ఆ గొడ్డలతోని ఎప్పుడైతే నరికారో ఆ సిలువ బరువు భారము తగ్గింది. అప్పుడు చాలా తేలికగా మోసుకొని వెళ్తూ ఉన్నాడు. సుందరుతో పాటు చాలా మంది కూడా సిలువలు మోసుకుంటూ వెళ్తున్నారు. గమనించండి ప్రభునందుకులారా, ఆ ప్రయాణంలో ఎదురుగుండా దయచేసి గమనించండి, మరణం అనే కొండ కనబడుతుంది, ఇంకొక కొండ జీవం అనే కొండ కనబడుతుంది. ఆ ప్రయాణంలో వారు ఆ విధంగా ప్రయాణం చేస్తున్నారు. అయితే మరణం అనే కొండ నుండి జీవం అనే కొండలోనికి కొండ మీదకి దాటాలంటే మనసులో వంతెన లేదు, ఏమీ లేదు, వంతెన లేదు. అనేక మంది ఆ మరణం అనే కొండ దగ్గరికి వచ్చేసి అవతల ఉన్న జీవం అనే కొండ మీదకి వెళ్ళటానికి వారు మోసుకొచ్చిన సిలువను వేసినప్పుడు సరిగ్గా సరిపోయింది. వారందరూ కూడా చాలా తేలికగా ఆ మరణం అనే కొండ అంచున పెట్టి జీవం అనే కొండ మీదకి ఆ సిలువను పెట్టి ఆ సిలువ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. జీవం అనే కొండ మీదకి వెళ్ళగానే ఆ సిలువలన్నీ కూడా ఆ ఏమవుతున్నాయంటే అదృశ్యమైపోతున్నాయి, కనబడకుండా అయిపోతున్నాయి. ఇదంతా చూస్తున్నాడు సుందరు. నేను కూడా ఆ జీవం అనే కొండలోనికి వెళ్ళాలి అనేసి తన దగ్గర మోసుకొచ్చిన సిలువను ఆ విధముగా మరణం అనే అంచులో ఉన్న ఆ కొండ మీద నుంచి జీవం అనే కొండ మీదకి తన దగ్గర ఉన్న సిలువను వేసినప్పుడు ఏం జరిగిందంటే ఆ యొక్క పొరుగులో సరిపోవటం లేదు, సరిగ్గా గజము కర్ర అనగా తక్కువ పడుతుంది. 3 ఫీట్లు నరికిన 3 ఫీట్లు ఆ యొక్క నీలం కర్ర తక్కువైపోయింది, ఆ అంచు అందకుండా అయిపోయింది. చాలా బాధపడుతున్నాడు, చాలా ప్రయాసపడుతున్నారు. చాలామంది
ఆ యొక్క మరణం అనే కొండ అంచు నుంచి జీవమనే కొండ మీదకి వారు మోసుకొచ్చిన సిలువలు వేసుకొని వారు ఆ సిలువల మీద దాటుకుంటూ వారు అవతలకు వెళ్ళిపోతున్నారు. ఆ జీవములోనికి, ఆ యొక్క జీవమనే కొండ మీదకి వెళ్ళగానే వారి దగ్గర ఉన్న సిలువలన్నీ కూడా ఏమైపోతున్నాయి, కనబడకుండా అయిపోతున్నాయి. దయచేసి గమనించండి, ఈ సుందర్ అనే ఈ వ్యక్తి చాలా పొరపాటు చేశాడు. సాతాను ప్రబోధానికి గురైపోయాడు, సాతాను ఆలోచనకు గురైపోయి నష్టపోయాడు. దేవుని బిడ్డలారా గమనించండి, సుందరు జీవం అనే కొండలోనికి ప్రవేశించలేకపోయాడు. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూసినట్లయితే లూకాస్వార్త 14:27 చదివినప్పుడు, ఎవడైనను తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేడు. షాలోము. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, కృపగల దేవ, దయగల తండ్రి, నీ ఘనమైన నామమును స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈరోజు మీ వాక్యముల నుండి అనేక విషయాలు మాతో మాట్లాడి ఉన్నాము అయ్యా. మీరు స్వతంత్రులుగా ఉండే కొరకై మీరు మమ్మల్ని పిలిచావు నాయన. ప్రభా, ఏ ఒక్కరూ కూడా పాపములోను శాపములోను సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉండకుండా ప్రతి ఒక్క బిడ్డను మీరు స్వతంత్రులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఏసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి అనే టీవీ ప్రోగ్రాం చూస్తున్నాం. మీ బిడ్డైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎవరైతే ఇంకా స్వతంత్రులుగా లేకుండా జీవిస్తున్నారో ప్రభా, నాయన అట్టి బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఏసు క్రీస్తు యొక్క నామములో ప్రతి విధమైన పాపం అనే కాడి విరగొడుతున్నాం, శాపం అనే కాడిని విరగొడుతున్నాం. ప్రభా, ఏసయ్య మీ రక్తములో వారి జీవితాల్లో నెమ్మది కలను గాక, వారి పాపములు క్షమించబడును గాక, వారి దోషములు క్షమించబడును గాక, వారు స్వతంత్రులు అవుదురు గాక, పరిశుద్ధాత్మ చేత నిండబడుదురు గాక, మీ కొరకు తండ్రి వారు సాక్షులుగా ఉండుదురు గాక. ప్రభా తండ్రి, మీ పిలుపులో ఉన్న ఆశీర్వాదాల గురించి మాకు ఎన్నో విషయాల గురించి మాకు తెలియచేస్తాం అయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదే విధముగా తండ్రి, అవునైనా పిడుగోపున్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన నా రాజ్యమును స్వతంత్రించుకోమని ప్రభా చెప్పినారు. అవునాయనా, మా యొక్క తండ్రి విశ్వాస జీవితంలో క్రియలేని విశ్వాసము మృతమని మీ వాక్యం సెలవిస్తుంది. మా యొక్క జీవితంలో నాయన, మా ప్రభా, మీ యొక్క ప్రేమను మేము పంచుకోవాలి, సహాయం చేయండి. అనేక మందికి ఆశీర్వాదకరముగా, అనేక మందిని ఆదరించబడలుగా ఉంటుంది సహాయించడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ ఎడవైపున శపించబడే గుంపు నుండి జల్లను విడిపించడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, మీ కార్యాలు జరిగించడం ప్రార్థన చేస్తున్నాం. అనేక మందిని మీ కొరకు సాక్షి బిడ్డలుగా ఏర్పరచడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ ఆత్మతో ప్రతిబిడిని అభిషేకించిన ఆయన, ఎవరైతే సమస్యల్లో బాధపడుతున్నారో వారి సమస్యలు యేసు నామంలో తొలగిపోనుగాక, వారికి ఉన్న బాధలు తొలగిపోనుగాక, యేసు క్రీస్తు యొక్క నామంలో వారికి ఉన్న వ్యాధులు తొలగిపోనుగాక, వారికి ఉన్న సమస్య కీడుల నుండి విడిపించబడుతురుగాక. యేసు క్రీస్తు యొక్క నామంలో ఆశీర్వాదాలు విడుదల చేస్తున్నాం తండ్రి. దేవా, మీ బిడ్డల కుటుంబాలను, వారి గర్భఫలములను దీవించిన ఆయన, వారి సంతానం దీవించిన ప్రార్థన చేస్తున్నాం. మీ మహిమ కొరకు ప్రతి బిడ్డను, ప్రతి బిడ్డల ప్రభావం నిలబెట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘములోను, సమాజంలోను, ఈ లోకములో మీ కొరకు సాక్షి బిడ్డలుగా ప్రతి కుటుంబమును ఆయన జీవించగలడం సహాయం చేయమని యేసు క్రీస్తు యొక్క నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువును దీవించుగాక. ఆమేన్. మా ఆరాధన సమయములు ప్రతి ఆదివారము ఆరాధన ఉదయం 9 నుంచి ప్రారంభించబడును. ప్రతి నెల 2 ఆదివారము ప్రభురాత్రి భోజనం మరియు ప్రతి శనివారము సాయంత్రం 6 ఉపవాస ప్రార్థన మరియు బైబిల్ స్టడీ జరుగును. ప్రతి నెల 10 సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడిక 9 నుండి ప్రారంభించబడును. ప్రతి నెల 2 ఉదయం 10 నుండి జీసస్ బ్లెస్సింగ్ రివైవల్ మీటింగ్ 1 వరకు జరుగును. ప్రతి నెల 2 సాయంత్రము 4 నుండి 6 వరకు యూత్ మీటింగ్ జరుగును. మా చిరునామా పాస్టర్ మేరుగు సెల్వరాజు, సియోను ప్రార్థనా మందిరం, మెయిన్ రోడ్ ఇల్లందు, 50712 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ, ఇండియా. మా సెల్ నంబర్ 9849999
3:1-1:9 మరియు 7:3-9:6-4:4-6:1-8. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి టీవీ పరిచర్యలు ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షణ, స్వస్థత, విడుదల, ఆరోగ్యము, ఆశీర్వాదాలు పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.